జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవడం శుభ సూచకమని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీవి హనుమంతరావు అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. మహారాష్ట్రలో నరేంద్ర మోడీ అమిత్ షా గెలుపు కాదని అదానీ అంబానీ గెలుపంటూ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ మహారాష్ట్రలో బీజేపీ ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ కీలక విమర్శలు గుప్పించారు ఆయన. అటు వైనాడ్లో ప్రియాంక గాంధీ 400,000 మెజార్టీతో గెలవడం మామూలు విషయం కాదన్న విహెచ్ వచ్చే పార్లమెంట్లో సమావేశాలలో అన్నా చెల్లెలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విహెచ్ హనుమంతరావు. ఏడ ప్రభుత్వాలు ఉంటే కూలగొట్టడం, దాన్ని గెలిపించుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వాలు నడిపించడం అక్కడ తప్పనిసరిగా జరుగుతుందని అన్నాను. మా ఇండియా అలయన్స్ తోడు అక్కడ గెలవడం శుభ సూచకం, కానీ అది అట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లు ఉన్న పార్లమెంట్లో 31 సీట్లు అంటే మోర్ దాన్ 60% తోటి మేము గెలవడం జరిగింది. ఈ 9 నెలల ఏం గొప్ప కార్యక్రమాలు చేసిందని నాకు అర్థం కాదు. వాళ్ళు గెలిచిందంటే కేవలం 50,000 కరోడ్స్ స్పెండ్ చేసిండ్రు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి పోయినాయి డబ్బులు కాబట్టి ఆయన డబ్బులకు పెట్టి మీరు కూడా డబ్బులే ఇచ్చింది కదా భయ్, మాకంటే ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్లు ఇచ్చిండ్రు, 30 కోట్లు వానికి, మిగతా నిలబడ్డట్టు ఎవరైతే ఎంఐఎం ఏది ఎంఐఎం పార్టీ మైనార్టీలకు ఓట్లు డివిజన్ చేసి మీరు గెలిచిండ్రు తప్పితే నా ఉద్దేశంలో అవసరం ఉన్ననాడేమో మైనార్టీలు దూరం ఉండ. పెద్దపల్లి జిల్లాలో